हाय फ्रेंड्स, वेलकम टू वारियर चॉइस अकाडमी। एबीपीएससी संबंधी ग्रूप टू नोटिफिकेशन 897 పోస్టులతో అయితే మనకు మొదటిగా 2021 డిసెంబర్ లో నోటిఫికేషన్ వెలువడినప్పుడు కేవలం 5 పోస్టులతోనే నోటిఫికేషన్ రావడం జరిగింది। ఆ తర్వాత 182 పోస్టులకి తాజాగా 897 పోస్టులతో మన ఏబీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడింది। అయితే దీని వెనుక మన నిరుద్యోగ జేఎస్సి నాయకులు ఎంతో కృషి చేశారు। మనకి ఒకవైపు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందిస్తూనే న్యాయబద్ధమైన పోరాటాలు చేసి పోస్టుల సంఖ్య పెరగడంలో ఎంతగానో కృషి చేశారు మనకు నిరుద్యోగ జేఎస్సి కన్వీనర్ గారు, మన షేక్ సిద్దిక్ గారు మరియు కో కన్వీనర్ పవన్ యాదవ్ గారు, మరియు ఎంతో మంది మిత్రులు పోరాటం చేసి నోటిఫికేషన్ వెలువడడంలో కీలక పాత్ర పోషించారు। ఈ రోజు మన మధ్యలో వారు ఉన్నారు, మన వారియర్ చాయిస్ అకాడమీ మన ఇన్స్టిట్యూట్ కి వాళ్ళు రావడం జరిగింది। మిత్రుల్ని అభినందించడంతో పాటు ఎంతో మంది అభ్యర్థులకు, ఎందుకంటే ఏబిపిఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ 2018 లో చివరిగా వెలువడింది, మరలా 5 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది। ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎంతో మంది అభ్యర్థులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి। ఆ సందేహాలను మీ తరపున నేను వాళ్ళని అడగబోతున్నాను, దానికి సంబంధించి వాళ్ళు మనకు సమాధానం చెప్పబోతున్నారు। కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి సిద్దిక్ గారిని మరియు పవన్ యాదవ్ గారిని ప్రేమపూర్వకంగా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను। థాంక్యూ సిద్దిక్ గారు వచ్చారు, థాంక్యూ పవన్ గారు। సిద్దిక్ గారు థాంక్యూ, థాంక్యూ। మన మిత్రులు 5 పోస్టుల నుంచి 897 పోస్టులు రావడానికి ఎంతగానో కృషి చేశారు। అయితే దీని వెనుక ఎన్నో అరెస్టులు, నిర్బంధాలు, న్యాయబద్ధమైన పోరాటాలు, ఒకవైపు ఇంట్లో నుంచి మరోవైపు యువతరం ఎంతైనా సమాజంలో ఉండాలి మరియు మనకు రావాల్సిన హక్కులను రాజ్యాంగబద్ధంగా పోరాట పద్ధతుల ద్వారా సాధించాలి అని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే విధంగా వీళ్ళు పోరాడారు। మన చాలా మందికి సుపరిచితులు, అందరికీ తెలుసు। ఈరోజు 5 పోస్టుల నుంచి 182 పోస్టుల నుంచి 897 పోస్టులకి నోటిఫికేషన్ వెలువడింది అంటే దీని వెనుక వీరి కృషి ఎంతగానో ఉంది, అందుకని వాళ్ళని హృదయపూర్వకంగా మేము అభినందిస్తున్నాము। థాంక్యూ అండి, థాంక్యూ సార్। ఇప్పుడు ముందుగా మీరు ఇక్కడికి వచ్చినందుకు మోస్ట్ వెల్కమ్ ఇద్దరికి, హార్ట్ఫుల్ గా థాంక్యూ, థాంక్యూ। అయితే చాలా మంది అభ్యర్థులకి నిరుద్యోగ జేఎస్సి, ఈ వీడియో చూసి చాలా మంది మిత్రులు టెలిగ్రామ్ గ్రూపుల్లోనైనా చాలా సార్లు టీవీలో కూడా చూసి ఉంటారు, నిరుద్యోగ జేఎస్సి తరపున మీరు వాయిస్ వినిపిస్తున్నారు, ఎంతో న్యాయబద్ధమైన పోరాటాలు చేస్తున్నారు అని చెప్పేసి, అయితే అసలు ఈ నిరుద్యోగ జేఎస్సి ఎలా వచ్చింది, మరొకవైపు 2021లో 5 పోస్టుల నుంచి 182 పోస్టుల నుంచి 897 పోస్టులతో ఈరోజు నోటిఫికేషన్ రావడానికి మీరు అవలంబించిన విధానాలు ఏంటి? వాస్తవం చెప్పాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని అన్నారు, సో ఆ క్రమంలో అందరూ కూడా నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో 2021 జూన్ 18వ తేదీనాడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసింది। అప్పుడు 5 పోస్టులు జాబ్ క్యాలెండర్లో చూపించిన తర్వాత వెంటనే మా మిత్రులు పవన్, అదేవిధంగా ప్రశాంత్, హేమంత్ సాయి ఇట్లాంటి చాలామంది మిత్రులు అశోక్ నగర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి లోటస్ పాండ్కి వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాం। అక్కడ మొదలుపెట్టినటువంటి ఉద్యమము ఈ రోజుటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేశాం, అనేక నిరాహార దీక్షలు చేశాం, ధర్నాలు చేశాం, తాడేపల్లి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేశాం, ఎన్నో నా మీద కేసులు పడ్డాయి, అయినా కూడా ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక ఉద్యమాలు చేసి ఈరోజు 897 గ్రూప్ 2 ఉద్యోగాలని మేము సాధించగలిగామంటే అది చాలా కృషి ఉంది। ఈరోజు
మనకు నా మిత్రుడు పక్కనే ఉన్నాడు పవన్ పవన్ కావచ్చు ప్రశాంత్ ఇట్లాంటి ఒక గ్రూప్ ఒక గుంపు విజయవాడకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వైజాగ్కి 100ల మందితో 1200ల మందితో వైజాగ్లో కార్యక్రమం చేశాం సో ఇలాగ చేయడం వల్ల ప్రభుత్వమే సాక్షాత్తు ఏపీపిఎస్సి చైర్మన్ గారే నిరుద్యోగ జేఏసి విజ్ఞప్తి మేరకు పోస్టుల సంఖ్య పెంచి ఇస్తామని చెప్పేసి 2023 ఆగస్టులో చెప్పడం జరిగింది ఆ యొక్క ప్రకటనను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకునింది ఎస్ మేము ఏదైతే ప్రభుత్వం మీద ఉద్యమం చేశామో ఆ ప్రభుత్వము చివరకు నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చిన దానికి మేము స్వాగతిస్తున్నాం సో ఈ క్రమంలో అనేక ఉద్యమాలు అనేక కష్టాలు ఎన్నో లాటి దెబ్బలు ఇవన్నీ చేసి మేము ఇన్ని పోస్టులు సాధించడానికి కృషి చేశాం హౌస్ అరెస్ట్ కూడా చేశారు అనుకుంటారు హౌస్ అరెస్ట్లు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ముందుగా ఒక పిలుపునిస్తే పోలీసులు కడపలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు నా హోమ్ టౌన్ రాజంపేటలో ఉన్నటువంటి పోలీసులు ఇంటికొచ్చి నన్ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు ఎన్నోసార్లు తప్పించుకొని నేను విజయవాడకు వచ్చి చాలా ప్రొటెస్టింగ్ కూడా చేయడం జరిగింది నేను షార్ట్ లేసుకొని నేను జస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలనే ప్రయత్నం చేసిన ఫ్రెష్ అప్ కాకపోయినా కూడా నన్ను మధ్యలో అడ్డగించేసి నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నన్ను పెట్టేయడం జరిగింది ఇలాంటి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని రోజు మేము సాధించగలిగాం పోస్టులలో ఇప్పుడు ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్ వచ్చింది మనకు మామూలుగా మన చైర్మన్ గారు కానివ్వండి మంత్రులు గారు కానివ్వండి చాలా సందర్భాల్లో నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అని చెప్పారు ఇంకొక 10 రోజుల్లో నోటిఫికేషన్ చెప్పారు ఉద్యోగాలు వచ్చేసాయి అని కూడా చాలాసార్లు చెప్పారు అయితే కరెక్ట్గా డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చింది మరొకవైపు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఎలక్షన్లు ఉండే అవకాశం ఉంది అంటున్నారు మనకు ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ మార్చి 17న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్నారు ఇప్పుడు చాలామంది అభ్యర్థులు చాలామంది యొక్క అభ్యర్థుల ఆలోచన విత్ ఇన్ టైంలో ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఇది కేవలం ఎలక్షన్ స్టంట అని చెప్పేసి చాలామంది అభ్యర్థుల ఆలోచన ఉంది దీని మీద మీకున్నటువంటి క్లారిటీ ఏంటి అభ్యర్థులకు ఇచ్చే క్లారిటీ చూడండి వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వము ఇదే పోస్టులతో ఒక 6 నెలల కిందట కూడా ఇవ్వచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ఎంప్లాయీస్ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారనో లేకపోతే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి నిరుద్యోగుల ఓట్లు కూడా కావాలనే ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో కానీ వాళ్ళు అనుకున్నారో కానీ మొత్తానికి ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇవ్వడం అనేది నిరుద్యోగుల్లో మీరు చెప్పినట్టు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది వాస్తవం ఎందుకంటే ఫిబ్రవరిలో గనక మనకు ఎలక్షన్ గనక నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చేస్తే ఖచ్చితంగా ఈ పోస్టుల మీద ప్రభావం పడే అవకాశం ఉంది కానీ నేను కోరుకునేది ఒక జేఏసి రాష్ట్ర కన్వీనర్గా మా నాయకులు కోరుకునేది ఏంటంటే ఎన్నికల లోపల ఖచ్చితంగా రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము ఉద్యమాలు చేశాం దానికి గల కారణం ఏంటంటే వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఈరోజు స్టడీ హాల్స్ హాస్టళ్లలో ఈరోజు నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో ఫిబ్రవరి కల్లా ప్రిలిమ్స్ కంప్లీట్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం కానీ ప్రభుత్వము కావాలని అన్ఎంప్లాయీస్ని పక్కకు వెళ్ళనీయకుండా చేయాలి నిరుద్యోగులు మొత్తం ఎన్నికలలో పార్టిసిపేట్ అవ్వకూడదని అనుకుంటే మాత్రం దాన్ని ఆపే పరిస్థితి ఉంటుంది మేము చెప్తున్నాము ఒక జేఏసీ కన్వీనర్గా ఏపీపీఎస్సి బోర్డుకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఖచ్చితంగా మా యొక్క ఒత్తిడి అనేది ఖచ్చితంగా పెడతాం ఎందుకంటే ఇన్ టైంలో కంప్లీట్ అయితే 4 సంవత్సరాల 7 నెలల పాటు నిరీక్షించినటువంటి నిరుద్యోగులు ఈరోజు వాళ్ళు కనుక ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేయకపోతే చాలా వ్యతిరేకత వస్తుంది సో దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ అయ్యేటట్లే మనం ప్రయత్నం చేస్తాం కాని పక్షంలో ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ రాకపోతే ఫిబ్రవరి నెలలో ఒక 1 మంత్ చాలామంది అడుగుతున్నారు చాలా అభిప్రాయాలను సేకరిస్తున్నాం నిరుద్యోగులు ఇంత తక్కువ టైంలో ప్రిలిమ్స్ అంటే చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మాకు టైం కావాలని అడుగుతున్నారు సో అందరి అభిప్రాయాలు తెలుసుకుని మేము ఖచ్చితంగా ఆ రకంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇస్తాం అదేవిధంగా అవసరమైతే ఏదన్నా కార్యక్రమాన్ని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఓకే పవన్ గారు మీరు కూడా సిద్దిక్ గారితో చాలా జర్నీ చేశారు ఒకవైపు ఉద్యమాల విషయంలో కూడా ఎక్కడికైనా అది విజయవాడ కానీ విశాఖపట్నం కానీ చాలా ప్రాంతాలు వెళ్ళారు అంటే మీ విలువైన సమయాన్ని కూడా మీరు ప్రిపరేషన్లో ఉండి కూడా ఒకవైపు మీ సొంత ఖర్చులు పెట్టుకొని విలువైన సమయాన్ని కేటాయించి వెళ్తున్నారు
ఇలాంటి సందర్భంలో 2021లో 5 పోస్టులు వస్తాయని కూడా ఎవరు ఊహించరు. ఎందుకంటే ఎంతో మంది ఆశతోటి మన ప్రభుత్వం రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ అని చెప్పి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏ హోప్ తోటి మీరు మనం పోరాటం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అన్న దృఢ సంకల్పంతో వెళ్ళడానికి మిమ్మల్ని పుష్ చేసినటువంటి అంశాలు ఏంటి? యాక్చువల్ గా మనం అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో గాని వైజాగ్ లో గాని వండి ఇతరత్ర జిల్లా హెడ్ క్వార్టర్ తో కావనివండి గ్రూప్ 2 కోచింగ్ లకు గ్రూప్ 1 కోచింగ్ లనేసి చాలా మంది ఎంఆర్ఓ లు కావాలనో ఎక్సైజ్ ఎస్ఐ లు కావాలనో ఆర్డీఓ లను వాళ్ళ లక్ష్య సాధన కోసం ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఈ ప్రిపేర్ అవుతున్న సమయంలో ప్రభుత్వాలు మారితే ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పేసి చాలా మంది దృఢ సంకల్పంతోనే ఇక్కడికి ఇంత దూరం వచ్చేసి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు అప్పు చేస్తారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంగారు తాకట్టు పెడతారో వాళ్ళ పర్సనల్గా ఏమైనా ఉండొచ్చు ఇటుకు వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. అవుతున్నప్పుడు మేము కూడా స్టడీ హాల్స్కు లేదంటే సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుకున్న వాళ్ళమే మేము కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ వస్తాయి జాబ్ క్యాలెండర్ వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనూహ్యంగా కేవలం 36 ఉద్యోగాలు వదిలింది. గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి గ్రూప్ 1 31 గ్రూప్ 2 5 పోస్టులను వదిలినారు. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఎంతో మంది నిరుద్యోగులు ఏడుసు కళ్ళలో నీరు కాదు రక్తం వచ్చే విధంగా ఏడ్చినారు. కొంతమంది కర్నూలు జిల్లాలో అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే మాకు ఇంకా ఉద్యోగాలు రావేమో మా బతుకులు ఇంతేనేమో ప్రభుత్వాలకి మా వాయిస్ వినపడదేమో మా గాథలు బాధలు వినపడవేమో అని చెప్పేసి చాలా మంది బాధపడినారు. బాధపడుతున్నప్పుడు నేను నా మిత్రుడు సిద్దిక్ గారు ఒకరోజు ఆ రోజు క్యాలెండర్ రిలీజ్ అయిన రోజు ఏంటి పరిస్థితి అసలు మనం వాయిస్ రైజ్ చేయకపోతే ప్రభుత్వం 5 పోస్టులు ఫిలప్ చేస్తుంది దీనికి ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ఆ రోజు సిద్దిక్ గారు ఇదే అశోక్ నగర్ లో ఒక దృఢ సంకల్పంతో ఒక టీం లేకపోయినప్పటికి కూడా షర్మిల చలో షర్మిల ఇంటికి అని చెప్పేసి ఆ రోజు వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళను కూడా మన సిద్దిక్ గారు ధైర్యంగా వాళ్ళందరినీ నిలదీశారు. అసలు మా పరిస్థితి ఏంటి మీరు ఎందుకు చెప్పారు మా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అని చెప్పారు కానీ ఈరోజు మా సిచ్యువేషన్ ఏంటి మా పరిస్థితి అసలు మేము కావాలి కేవలం 5 ఉద్యోగాలు వదిలారు మీరు రాష్ట్రంలో 8 లక్షల పైచులకు గ్రూప్ 2 పడితే అప్లై చేసే వాళ్ళు ఉన్నారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ మీరు సమాధానం ఏం చెప్తారు పోలీసు ఉద్యోగాలు కేవలం 450 వదిలినారు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు వదులుతామని చెప్పారు 6500 పోలీసు ఉద్యోగాలు అన్నారు ఎక్కడ ఉన్నాయి ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అసలు ఏం చేస్తుంది ఏపీపీఎస్సీ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు మొదటి రోజు సిద్దిక్ గారు వాయిస్ రైజ్ చేశారు. ఆ రోజు నాలాంటి కడుపు మండిన నిరుద్యోగి ఉద్యోగం కోసం ఆకలితో ఎదురు చూస్తున్న ఆకలి చూపులతో ఎదురు చూస్తున్న ప్రతి నిరుద్యోగి కూడా ఆ రోజు సిద్దిక్ గారి వెంట నిలబడినారు. నిలబడి చెలో వైజాగ్ అన్నాం చెలో విజయవాడ అన్నాం మాకు కూడా అనేక మంది ఇన్స్టిట్యూట్లో సారోలు కానివ్వండి ప్రసన్న హరికృష్ణ సార్ కానివ్వండి తదితర ఎక్కువ ఫేమస్ లెక్చరర్స్ కానివ్వండి మీలాంటి వాళ్ళు కానివ్వండి అందరూ మాకు మద్దతు వచ్చి ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చాం. కేవలం 35-36 పోస్టుల నుంచి సిద్దిక్ గారి యొక్క పోరాటాల వల్ల 182 పోస్టులకు 182 పోస్టులు కూడా మాకు ఆమోదించడమంటే ఆ రోజు కూడా సిద్దిక్ గారు అన్నారు రాష్ట్రంలో వేల కొద్ది ఖాళీలు ఉంటే 182 ఏంటి పదుల సంఖ్యలో 100ల సంఖ్యతో పెంచుతున్నారు ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ రోజు రైజ్ చేస్తే ఈ రోజు 897 పరిస్థితి వరకు ఈ రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని ఖచ్చితంగా ఫిలప్ చేసి ఈ ప్రభుత్వం ఈ ఫిబ్రవరి 25 ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్ ఫిలప్ చేసే మీరు ఎలక్షన్కి వెళ్ళాలని లేదంటే మాత్రం నిరుద్యోగుల్లో మీకు వచ్చే వ్యతిరేకత మీరు తట్టుకోలేరని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మనము మిత్రులు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు దాకా అయితే నేను అరెస్టుల గురించి వచ్చినప్పుడు కనీసము ఇందాక మన సిద్దిక్ గారు చెప్పారు మన వాళ్ళ ఊళ్ళో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినా కానీ అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఒకసారి మీరు కనుక గమనిస్తే మన మధ్యలో ఒకసారి చూద్దాం ఒక నిమిషం వీడియో చూడండి మనం మామూలుగా ఒక ఉగ్రవాదే లేకపోతే సమాజంలో రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులకు ఇచ్చినట్లు మీరు టౌన్ దాటి వెళ్ళకూడదు ఇల్లు దాటి వెళ్ళకూడదు అన్న రిస్ట్రిక్షన్స్ మీకు వచ్చినప్పుడు మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి ఇంట్లో వాళ్ళ నుంచి సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే కనీసం మనకు అనిపిస్తుంది కదా మనము టైం వేస్ట్ చేసుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ప్రదేశానికి వెళ్ళడము మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ నుంచి ప్రెజర్స్ ఉంటాయి సహజంగా. అయితే సిద్దిక్ గారిని అడుగుదాము, సిద్దిక్ గారు మీ యొక్క పర్సనల్ ఒపీనియన్ కానీ లేదా ఏ రోజైనా ఇదంతా మనకి ఎందుకురా వదిలేద్దాము అని అనిపిస్తుంది? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు షేర్ చేసుకోవాలి. వాస్తవం చెప్పాలంటే కడపలో మాది కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది హౌస్,
హౌస్ ఓపెనింగ్ రోజు మా రిలేటివ్స్ మా బంధువులు మా యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉన్న క్రమంలో టూ టౌన్ పోలీసులు నేను ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలి అని విజయవాడలో కార్యక్రమం చేద్దామని అనుకున్న సందర్భంలో ఏదైతే మా శుభకార్యం జరిగేటప్పుడు హౌస్ ఓపెనింగ్ అప్పుడు పోలీస్ వాళ్ళు మొత్తం మా వీధిలోకి వచ్చారు వచ్చి నా గురించి అడుగుతున్నారు ఎక్కడ ఉంటారని చెప్పేసి అడుగుతున్నారు నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు ఆ రోజు నాకు అనిపించింది ఒక వైపు శుభకార్యం ఉంది మరో వైపు కార్యక్రమం ఉంది విజయవాడలో ఇంకొక వైపు పోలీస్ వాళ్ళు ఎస్ఐ ఏఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుల్లు వీధిలోకి వచ్చి ఒక్కసారిగా నా గురించి ఎంక్వైరీ చేస్తుంటే అప్పుడు నేను అనుకున్నాను ఇది అవసరమా ఎందుకు ఇవన్నీ నేను ఒక మంచి సంకల్పంతో వాస్తవంగా నేను కూడా ఒక అన్‌ఎంప్లాయ్ గా ఉన్న సందర్భంలో అందరికీ న్యాయం జరగాలని ఉద్దేశంతో నేను ఉద్యమం చేశాను ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ఫోటో వైజాగ్లో 1200 మందితో ఒక కార్యక్రమం చేశాం 1000 పోస్టులు కావాలని చెప్పేసి విత్ పర్మిషన్ తీసుకొని సిఐ గారితో వైజాగ్లో చేస్తే కార్యక్రమం కడప 2 టౌన్ లో నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టారు పేర్లు చెప్పకూడదు రాష్ట్రంలో ఒక హైలీ ఒక వ్యక్తి ద్వారా ఇంటెలిజెన్స్ డిఎస్పీకి ఫోన్ చేసి లోకల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టారు ఇప్పటికీ కేసు అదే అట్లాగే ఉంది ఇదే కాదు ఇంకా రెండు కేసులు నా మీద ఇప్పటికీ కడపలో ఉన్నాయి సో ఆ సందర్భంలో నేను ఒకటి అనుకున్నాను ఈ రోజు నేను గనక డ్రాప్ అయిపోతే నేను ఒక్కనే జాబ్ కొట్టుకోగలుగుతాను కానీ నా ఉద్యమము నా వల్ల వందలాది మంది నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు వస్తాయనేసి నేను చివరి వరకు 897 ఉద్యోగాలు వచ్చే వరకు కూడా నేను ఫైట్ చేశాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రభుత్వము నిజాయితీగా పద్ధతి ప్రకారం ఈ నోటిఫికేషన్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాం లేని పక్షంలో ఓట్ల కోసమే సీట్ల కోసమే ఎన్నికల కోసమే అయితే ఖచ్చితంగా నేను దగ్గరుండి కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఎలాంటి బైండ్ ఓవర్ కేసులు దానికి తోడు ఇంకా రెండు కేసులు బుక్ అయినాయి ఏ కేసులైనా కూడా ఇప్పుడు నేను ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అయ్యేటట్లు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలేదు శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏదైతే కల్పించిందో హక్కు ప్రజాస్వామ్య పద్ధతిలో నేను మాత్రమే ఫైట్ చేశాను విత్ పర్మిషన్స్ తీసుకొని మరీ నేను ఫైట్ చేశాను అయినా కూడా నన్ను ప్రభుత్వం అణచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది కేసులు బనాయించారు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చిందో అది నెరవేర్చలేదు నెరవేర్చుకునేంత వరకు కూడా నా పోరాటం ఆగదు ఆగబోదు కూడా ఇది నోటిఫికేషన్ విడుదల కాకముందు మీరు పెట్టుకున్న లక్ష్యం 1000 గ్రూప్ 2 పోస్టులు అనుకున్నట్లు ఆల్మోస్ట్ అది సాధించాం అది చాలా గొప్ప విషయం కరోనా సెకండ్ వేవ్ హైదరాబాదు చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్ ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే ధర్నా చౌక్ ఉందో తెలంగాణ గవర్నమెంట్ లో కూడా పర్మిషన్ తీసుకొని ఇక్కడ చేయడం జరిగింది వందల మంది నిరుద్యోగులతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇదేనా కడపలో ఇదే అండి కడపలో ఏ రోజైతే నాకు కార్యక్రమం ఉందో ఆ రోజు నన్ను ఎంత ఇబ్బంది పెట్టి ఆ రోజు నాకు నోటీసులు ఇచ్చారు కేవలం నిరుద్యోగుల తరపున వాయిస్ రైజ్ చేస్తున్నాను కార్యక్రమాలు చేయకూడదని ఆ రోజు నన్ను అదే పనిగా తీసుకెళ్లి పెట్టేశారు దాదాపు 582 నుంచి 890 పోస్టుల వరకు తీసుకొచ్చారు ఇది సకాలంలో పూర్తి కావాలని కోరుకుందాం అయితే చాలా మంది
మన డిఎస్సి అభ్యర్థులు లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు మీరు నిరుద్యోగ చేసి అంటే ఓన్లీ గ్రూప్స్ కాకుండా టోటల్ ఓవరాల్ గా చేసి ఈ డిఎస్సి అభ్యర్థుల ఆలోచన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పటి నుంచో ఊరిస్తున్నటువంటి అంశం అసలు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా వాళ్ళకు నెక్స్ట్ ప్లాన్ బి ఏమైనా చూసుకోవడం బెటరా లేదా నోటిఫికేషన్ రావడానికి నిరుద్యోగ జేఏసీ నుంచి ప్రభుత్వం మీద తీసుకొచ్చే ఒత్తిడి ఏ విధంగా ఉంది ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు ఒకసారి ఇద్దరు కూడా షేర్ చేసుకోండి మామూలుగా ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక ముందు మెగా డిఎస్సి వదులుతాము సిలబస్ మార్చము అని చెప్పేసి ప్రతి దగ్గర నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరు ప్లకార్డ్స్ పట్టుకున్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను మెగా డిఎస్సి వదులుతాను రాష్ట్రంలో 25,000 పైచులకు ఖాళీగా ఉన్న డిఎస్సి ఉద్యోగాలు మనం ఈ ఉద్యోగాలనే నేను భర్తీ చేస్తాను గత ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి డిఎస్సి వాళ్ళందరికీ కూడా ఊరటనిచ్చే న్యూస్ అయితే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు ప్రభుత్వం ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు వచ్చింది ఇప్పుడు ఈ టెన్యూర్ అయిపోతుంది ఇప్పుడు ఈ టెన్యూర్ అయిపోయే దశలో కూడా పాపం డిఎస్సి అభ్యర్థులు వాళ్లకు ప్రత్యేకంగా బీఈడీలు డిఈడీలు చేసి నేను ఖచ్చితంగా టీచర్ పోస్ట్ కొట్టాలని చెప్పేసి ఇంట్లో నుంచి అప్పులు చేసో లేదా ప్రైవేట్ స్కూల్స్ లో చెప్పుకుంటూ వాళ్ళ సాధన అయితే జరుపుకుంటూ ఉన్నారు ఈ రోజుకి కూడా ప్రభుత్వం వాళ్ళ బాధను పట్టించుకోలేదు కానీ బొత్స సత్యనారాయణ గారు ఒక రోజు కేవలం 7,500 పోస్ట్ అయితే ఉన్న డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ 20,000 ఖాళీని ఎందుకు భర్తీ చేయడం లేదు మీకు విద్యా మీద అంత మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఎందుకు వీళ్ళని ఎందుకు యువతను ప్రోత్సహించడం లేదు ఈ పోస్టులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ ఎందుకు మీరు భర్తీ చేయడం లేదు వాళ్ళందరికీ మీరు ఏ సమాధానాన్ని చెప్తారు వాళ్ళ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని కానివ్వండి వాళ్ళు కోల్పోయిన ఆనందాన్ని కానివ్వండి మీరు ఎవరు తెచ్చిస్తారు నిరుద్యోగ యువత కేవలం ఉద్యోగాలు రాసుకుంటూ వాళ్ళు రూముల్లో పరిమితం అవుతూ వాళ్ళు బయటకు సంఘంలోకి పోలేక మ్యారేజ్లకు పోలేక లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు జరిగినా వాళ్ళ ముఖం చూపించుకోలేక ఎంత అవమానకరంగా వాళ్ళు బతుకుతుంటారు కేవలం వాళ్ళ తప్పు ఉందా ఇందులో ఏ నిరుద్యోగదైనా తప్పు ఉందా ఈ పరిస్థితి ఇచ్చిన ప్రభుత్వాలది కాదా తప్పు ఎన్ని రోజులని ఏ ప్రభుత్వం వచ్చినా నేటి నుంచి నిరుద్యోగ జేఏసి నిరుద్యోగుల పక్షాన సిద్దిక్ గారు మా మిత్రుడు నా కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ అయిన సిద్దిక్ గారు ఆధ్వర్యంలో ఏ నిరుద్యోగ కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మేము పోరాడుతున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగిని నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి మీరు ఎమ్మెల్యేలు అయితే లక్షల జీతాలు వస్తాయి మీరు మంత్రులు అవుతారు మీరు ముఖ్యమంత్రులు అవుతారు మీకు నమ్మి ఓటేసి నిరుద్యోగం మాత్రం ఏం చేయాలి టీ స్టార్లు కప్పులు కడుక్కోవాలన్నా లేకపోతే ఏం చేయాలా ఏ ప్రభుత్వం వచ్చినా నేటి నుంచి ఏ ప్రభుత్వమే పెద్దలకైనా కానీ దయచేసి మా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ చేసి నుంచి రిక్వెస్ట్ గా చెప్తున్నాం మీరు దయచేసి ఒక్కసారి యువత బతుకులు చూడండి వాళ్ళు బుగ్గిపాలెత్తులు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు తప్పనిచ్చి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు సమాజంలో గౌరవంగా బతికే పరిస్థితి అయితే లేదు మీరు ఒక్కసారి వాళ్ళందరిని ఆదరించండి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వండి మేము ఎవరే కానీ సిద్దిక్ గారు కానీ మన జేఏసీ కానీ ఎవరే కానీ మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరడం లేదు మాకు అది కావాలి ఇది కావాలి అనడం లేదు మేము బతకడానికి ఒక ఉద్యోగం మేము బ్రతకడానికి ఒక ఉద్యోగం అది కూడా ఏంటి మేము బ్రతకడానికి ఏమో మాకేమో పెద్ద పెద్ద కోట్లు అవసరం లేదు మాకు మీరు పరీక్షలు పెట్టండి మాకు టాలెంట్ ఉంటే ఉద్యోగం వస్తుంది ఆ పరీక్షలే మీరు నిర్వహించలేకపోతే వాళ్ళు ఏం చేయాలి ఇన్ని రోజులు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ డిఎస్సి అభ్యర్థులకు ఇంకోటి ఈ రోజే అవనగడ్డలో కార్యక్రమం చేశాం సో కర్నూలులో రీసెంట్ గా నేను ఒక 2 వీక్స్ కిందట ఒక కార్యక్రమం చేశాను అది చాలా వైరల్ అయింది ప్రభుత్వము ఏదైతే కార్యక్రమం చేస్తామో అప్పుడు మాత్రమే స్పందిస్తుంది సో ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడామనుకోండి ప్రభుత్వం దాని మీద స్పందిస్తుంది సో నేను డిఎస్సి అభ్యర్థులకు నేను ఒకటే చెప్తున్నాను అవనిగడ్డలో ఈరోజు కూడా డిఎస్సి కోసం కార్యక్రమం చేశాం ఈ 2 కార్యక్రమాలతో ఆగదు ఏదైతే పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగ టీచర్ పోస్టులను ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది నాడు నేడు అనే పథకంతో స్కూల్స్ అందంగా తీర్చిదిద్దడం కాదు ఆ బళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పడానికి టీచర్లు అనేది కంపల్సరీ ఒకవైపు పార్లమెంటులో కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి గారు 50,000 టీచర్ పోస్టులు ఏపీలో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు కేంద్రం చెప్తుంది రాష్ట్రంలో మాత్రం 25,000 పోస్టులు అని చెప్పేసి ఒకసారి చెప్తారు లేదు 18,000 అని ఒకసారి చెప్తారు లేదు 8,000 పోస్టులు అని అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వానికి కూడా ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి వెంటనే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి డిఎస్సికి సంబంధించి మీరు స్పష్టమైన ఒక ప్రకటన ఇచ్చి వెంటనే టెట్కమ్ పిఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలి లేని వాళ్లకు నేను నిరుద్యోగులకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నేను ఒకటే సలహా ఇస్తున్నాను ఎలాగో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ మీద
మీరు కాన్సంట్రేషన్ చేయండి. టెట్ కమ్ టిఆర్టీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకొచ్చేటట్లు ప్రభుత్వం మీద ఒత్తిడి దేవడానికి మా పవను మా మిత్రులందరం కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అట్ ది సేమ్ టైం ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎవరు కూడా అధైర్యపడకుండా వచ్చే గ్రూప్ 2 నోటిఫికేషన్ మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతూనే మీరు ఏం చేయాలంటే ఏదైతే డిఎస్సి కోసం మీరు కష్టపడుతున్నారో ఆ డిఎస్సి కోసం ప్రకటన వచ్చిన వెంటనే మీరు అటువైపు వెళ్ళిపోవచ్చు. సో ప్రస్తుతానికి మన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాని మీద మీరు కాన్సంట్రేషన్ చేయాలని చెప్పేసి నేను యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నేను సలహా ఇస్తున్నాను. దీని మీద కూడా పెద్ద ఎత్తున నేను ఉద్యమాలకు కూడా మిత్రుల సమక్షం ఆధ్వర్యంలో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే అండి, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి నోటిఫికేషన్ కనిపించింది, ఎస్ఐ ఎగ్జామ్ అయిపోయింది, కానిస్టేబుల్ కూడా జరుగుతుంది, అయితే ఎక్కువగా నష్టపోయింది మెయిన్ డిఎస్సి అభ్యర్థులు. కాబట్టి దాని మీద మీరు స్పష్టత ఇచ్చారని అనుకుంటున్నాం. ఏదైనా మీకు డిఎస్సి అభ్యర్థులు డౌట్ ఉంటే కింద కామెంట్ కూడా తెలియజేయండి. సిద్దిక్ గారు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉండి అభ్యర్థుల సలహాలన్నీ కూడా తీర్చడానికి మనకు అందుబాటులో ఉంటానని చెప్పారు. మరోవైపు కానిస్టేబుల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి 1 ఇయర్ అయింది, ఇంతవరకు ఈవెంట్స్ కూడా పెట్టలేదు. కానిస్టేబుల్ ఎగ్జామ్ ఒకవైపు ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇవ్వడము డిలే, మరొక వైపు వయో పరిమితి కూడా పెరిగిపోతుంది కొంతమంది. కానిస్టేబుల్ ఎంతవరకు వచ్చింది సార్? కానిస్టేబుల్ గురించి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 6511 పోస్టులు ఇచ్చిన తర్వాత ఏజ్ 2 ఇయర్స్ ఇచ్చారు. ప్రభుత్వంతో కొట్లాడి అనేక ఉద్యమాలు చేసి 5 ఏళ్ళు అడిగితే ప్రభుత్వం 4 సంవత్సరాలు ఇచ్చింది. ఎస్, మేము ఆహ్వానించాం, ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేశాం. కానీ ఒక్క నోటిఫికేషన్ను పూర్తిగా భర్తీ చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు కావాలి? ఇచ్చిందే అయ్యా నోటిఫికేషన్లు లేవు, మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి అని అడిగితే లేక లేక ఒక 6511 నోటిఫికేషన్ ఇస్తే దాన్ని భర్తీ కూడా చేయని పరిస్థితి. ఒకవైపు సెన్సార్ల లోపంతో హైటు ఇబ్బంది వచ్చి 5000 మంది నష్టపోయారు. సరే, అది పక్కన పెడితే కానిస్టేబుల్ అభ్యర్థులు ఈరోజు హోంగార్డులకు 15% సివిల్ దాంట్లో, తర్వాత 25% ఏఆర్ దాంట్లో ఇవ్వాలని చెప్పి రిజర్వ్ దాంట్లో ఇవ్వాలని చెప్పేసి జివో ఇవ్వడం వల్ల ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 3000 పైచులకు పోస్టులు కేవలం హోంగార్డులకు ఇవ్వాల్సిన పరిస్థితి అని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నేను నిజంగా మీ ద్వారా నేను చెప్తున్నాను ప్రభుత్వానికి, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ సమస్యను మీరు పిలిపించుకొని హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి నాయకులను పిలిపించి మీరు పరిష్కరించాల్సింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టుకే ప్రభుత్వం వెళ్ళడం వల్ల ఇంకొకటి క్వశ్చన్స్ యాడ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగ మిత్రులందరూ హైకోర్టులో కేసు వేయడం వల్ల ఈరోజు ఆగిపోయిన పరిస్థితి. మీరు ఎందుకు చర్చలకు పిలవట్లేదు? మీకు నిజంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలనుకుంటే ఎందుకు ఈ కేసులన్నిటి మీరు న్యాయ పరిష్కారం చేయట్లేదు? చేయకుండా చాలా డిలే అవుతుంది, ఈరోజు ఈవెంట్స్ జరగట్లేదు. అసెంబ్లీ మీటింగ్స్ అని చెప్పేసి పోస్ట్ పోన్ చేశారు అవును మనకు మార్చి నెలలో. ఆ తర్వాత ఇంకా పోస్ట్ పోన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని పోస్ట్ పోన్ చేశారు. సో ఇప్పటికైనా సమయం ఉంది, వెంటనే ఏదైతే న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో వాటిని మీరు పరిష్కరించండి, పరిష్కరించి కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. అప్డేట్ అని చెప్పారు, ఇది చూడండి, ఈ సుప్రీంకోర్టు ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి కేసు ఎక్కడ దాకా వచ్చిందంటే ఏదైతే ప్రభుత్వము ఈవెంట్స్కి సంబంధించిన డేట్ ఇస్తే అప్పుడు చివరిగా జడ్జిమెంట్ ఇస్తామని చెప్పేసి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఇది తీర్పు. ఓకే, అంటే ఈవెంట్స్ సంబంధించి ప్రభుత్వము ఈవెంట్స్ ఎప్పుడైతే ప్రకటిస్తుందో అప్పుడు మేము ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఏదన్నా ఆలోచిస్తామని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. ఈ జడ్జిమెంట్ రావాలంటే ప్రభుత్వము వెంటనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేసుకొని హోంగార్డులకు న్యాయం జరగాలి. అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థులు ఏదైతే కేసు వేశారో దానికి కూడా మీరు న్యాయం చేస్తే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. లేని పక్షంలో ఇది ఇట్లే కంటిన్యూ అయితే మాత్రం కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ అయ్యే పరిస్థితి లేదు. ఓకే, మరి జేఎల్డిఎల్ గురించి ఇంకొకటి, ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు ట్రాన్స్కో జెన్కో డెస్కామ్ ఇవి ఉన్నాయి కదా, ఈ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు
ఒక్కటంటే ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బీటెక్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినారు. బయటకు వచ్చాక వాళ్ళకు ఖచ్చితంగా మేము నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు వాళ్ళు కోచింగ్ లక్షలు పెట్టి హైదరాబాద్లోనో ఎక్కడ వేరే నగరాల్లోనో వెళ్ళి కోచింగ్లు తీసుకున్నారు. ఈ రోజుకి వాళ్ళకి ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులకు. వీళ్లకు ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులకు ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు లేక రాష్ట్రంలో పరిశ్రమలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు దొరక్క వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ జీవితం ఏంటి? 5 ఏళ్ళ నుంచి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ట్రాన్స్కో డెస్కో జన్కామ్ నుంచి ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వము. వాళ్ళకి ఏంటి వచ్చాయి? మరి ఇక్కడ ఎందుకు భర్తీ చేయడం లేదు? దాన్ని ఎందుకు ఖాళీలు లేవా? ఖాళీలు ఎందుకు లేవు? మీరు ఒక్కసారి బయటకు తీయండి. ఎందుకు మీరు ఉన్న వేకెన్సీలు ఫిల్అప్ చేసేకి ఇంత మీరు ఇంత చేస్తున్నారు? నిరుద్యోగ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ బీటెక్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్లకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకొక విషయం, జేఎల్డిఎల్ గురించి మీరు అడిగారు. మన రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 670 పైచులకు మండలాలు ఉన్నాయి. 670 పైచులకు మండలాల్లో ప్రతి మండలములు కూడా జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జూనియర్ కాలేజీల పాటు ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సో ఆ లెక్కను చూసుకుంటే వేల సంఖ్యలో ఈరోజు మన రాష్ట్రంలో జేఎల్డిఎల్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాటి గురించి మాట్లాడదు. జేఎల్ ఒక మండలానికి ఒకటి చొప్పున వేసుకున్నా కూడా ఈరోజు దాదాపుగా 670 పైచులకు జేఎల్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క జేఎల్ పోస్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఏ విధంగా నిరుద్యోగులు ఈరోజు మన రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉందని మీరు చెప్పండి. ఒకవైపు ఎస్ఐ కానిస్టేబుల్ భర్తీ కాలేదు, గ్రూప్ వన్ గ్రూప్ 2 భర్తీ కాలేదు, ట్రాన్స్కో జెన్కో కాలేదు, జేఎల్డిఎల్ కాలేదు, అనేక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాలేదు. నేను జేఎల్డిఎల్ అభ్యర్థులు కూడా నేను చెప్తున్నాను, వీళ్ళకు కూడా మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ జేఏసి స్ట్రాంగ్గా లేదు. అలాంటిది మా మిత్రుల ఆధ్వర్యంలో నాయకత్వంలో అన్ని విద్యార్థి యువజన సంఘాల యొక్క ఆధ్వర్యంలో జేఏసి నిరుద్యోగ జేఏసి చాలా బలంగా ఉంది. మీ ఏ సమస్య వచ్చినా కూడా మేము పరిష్కరించడానికి ముందుండి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ లోపల కూడా జేఎల్డిఎల్కి ట్రాన్స్ఫో జెన్కోలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చేదానికి మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇస్తాం, ప్రభుత్వం మెడలు వంచి నోటిఫికేషన్స్ సాధన కోసం మేము కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే, ఎంతో సమయం వెచ్చించి మీరు నోటిఫికేషన్ సాధించారు, అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారు. ఇంత విలువైన సమయాన్ని మీరు కేటాయించి ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ సమయంలో అభ్యర్థులు వాళ్ళ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది, మీకున్నటువంటి అనుభవాల నేపథ్యంలో అభ్యర్థులకు చిన్న సలహా ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు జేఎల్డిఎల్ కావచ్చు, డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఎస్ఐలో మాకు జాబు రాదు, కానిస్టేబుల్లో కూడా చాలా మంది డిగ్రీ క్వాలిఫై ఉంటారు, వీళ్ళందరూ కూడా మనకు ముందున్నటువంటి ఆప్షన్ ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయి. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు మీరు కూర్చొని ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా మన ముందున్నటువంటి నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మనము మా వంతుగా నిరుద్యోగ జేఏసీగా మా మిత్రుల ఆధ్వర్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీకోసం ఉద్యమించడానికి ప్రశ్నించే గొంతుకలము మేము ఇక్కడ ఉన్నాం. మీ వంతుగా మీ యొక్క సమస్యను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి మీ నోటిఫికేషన్స్ కోసం కూడా మేము కష్టపడతాం. మీరందరూ కూడా ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, ఈ గ్రూప్ 2 నోటిఫికేషను 25వ తేదీనాడు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. కాబట్టి 70 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 70 రోజుల సమయాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని దీన్ని పోటీ పరీక్షల్లో మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలామంది ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చాలామంది ఏం చేస్తున్నారంటే మాకు వ్యక్తిగతంగా మెసేజెస్ కానీ కాల్స్ కానీ వస్తున్నాయి, అన్న ఏ బుక్ వాడాలా ఏ బుక్ వాడాలా అని. మీరు ఏ బుక్ వాడినా ఏం చేసినా చదివే సబ్జెక్ట్ అనేది ఒకటే. మీరు అనవసరంగా ఒక 10 పుస్తకాలు తీసుకొని ముందు వేసుకొని ఆడ
మనమేం పెద్దడేమే ఆ చేసేది ఉండదు 10 పుస్తకాలు తీసుకో ముందర వేసుకొని పాన్స్ పౌడర్ ముఖాన కొట్టుకొనాడు కూర్చొని స్టడీ హాల్లో కూర్చొనేంత మాత్రం కాదు ఒక బుక్ నంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయండి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి దట్ సబ్ టాపిక్స్ ఏంటి ఫస్ట్ దాని గురించి తీసుకోండి ఒక ప్రణాళికబద్ధంగా తీసుకోండి ప్రిలిమ్స్ కి అయితే 70 రోజులు సమయం ఉంది ఆ 70 రోజులు ఎలా యుటిలైజ్ చేసుకోవాలో దాని గురించి మాట్లాడండి మరి ఇంకొకటి ఇందులో ముఖ్యమైన అంశం ఏం చెప్పాలనుకున్నామంటే ఈ రోజు సిద్ధిక్ గారు మనం అంత కొద్ది రోజుల నుంచి నేను అభిప్రాయ సేకరణ కూడా చేసినాము గ్రూప్ 1 సిలబస్ ఈ గ్రూప్ 1 సిలబస్ ఏదైతే ఉందో మొదటగా చైర్మన్ గానివండి లేకపోతే సబ్జులు గానివండి కొత్త సిలబస్ వస్తుందని రెండు మూడు సార్లు మళ్ళీ పలుమార్లు ట్విట్టర్ లో మనం చూసినాం రివ్యూ మీటింగ్స్ అన్ని చూసినాం కానీ అనూహ్యంగా ఓల్డ్ సిలబస్ ప్యాటర్న్ అంటున్నారు ఇప్పుడు చాలా మంది న్యూ సిలబస్ కు కోచింగ్లు తీసుకుంటూ న్యూ సిలబస్ సాధన చేస్తున్నారు మరి ఇప్పుడు యూ టర్న్ తీసుకోవాలంటే అది అసాధ్యము దాని మీద కూడా మేము జేఎస్ తరఫు నుంచి ఒత్తిడి తీసుకుంటున్నాము దాని మీద ఆల్రెడీ కొన్ని ఇన్స్టా పేజ్లు అయితే ఏమేనండి యూపీఎస్సీ తెలుగు అప్డేట్స్ అని వాళ్ళు మరి మేము అందరూ కలిసికట్టుగా ఈ గ్రూప్ 1 సిలబస్ ఏదైతే న్యూ ప్యాటర్న్ ఉందో దాని మీద మేము ప్రభుత్వానికి ఏపీఎస్సీకి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం మరి మన ఇన్స్టిట్యూట్ కి సంబంధించి కూడా నేను చాలా చూశాను మన ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ మనకు ప్రిలిమ్స్ లో చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది 30 మార్క్స్ సో మన ఏదైతే వారియర్స్ చాయిస్ ఉందో అది ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది మన నిరుద్యోగుల మిత్రులకందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే ఈరోజు మనల్ని పిలిచి సన్మానించి మా యొక్క శ్రమను గుర్తించినటువంటి ఉదయ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఇన్స్టిట్యూట్ యొక్క కరెంట్ అఫైర్స్ నేను చాలాసార్లు చాలా మంది దగ్గర కూడా విన్నాను ఈ యొక్క కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ కట్టింగ్స్ నుంచి తీసుకొని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీటిని మీ యొక్క ప్రిపరేషన్లో మీరు కనుక ఒక 1 అవర్ కనుక కేటాయించుకొని మన యొక్క కరెంట్ అఫైర్స్ని కనుక ఫాలో అవుతే ఖచ్చితంగా 30 మార్కుల మ్యాక్సిమం మార్కులు కూడా మనం స్కోర్ చేసే అవకాశం ఉంది దీన్ని కూడా ప్రిపరేషన్ క్రమంలో కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు చాలా విలువైన సమయం కేటాయించి వచ్చారు ఇప్పటి వరకు విలువైన సమయాన్ని కేటాయించి మాకోసం ఉన్నారు మరియు అభ్యర్థులకు ఎంతో మంది గందరగోళంగా ఉన్నారు ఏం చదవాలి ఏం చదవకూడదు నోటిఫికేషన్లో మనకి ఇన్ టైంలో జరుగుతుందా లేదా అనేసి అలాంటి ఎన్నో సలహాలకి మీరు సందేహాలకి నివృత్తి చేసే విధంగా మీరు ఆన్సర్లు ఇచ్చారు ఏదైనా మా విద్యార్థులు ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గర తీసుకొస్తాము మన ఎగ్జామ్స్ సంబంధించి అవి చూడండి సిద్ధిక్ గారు మరియు పవన్ గారు మనకు ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటారు మన ఎగ్జామ్స్ సంబంధించి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా కానీ ఒకవైపు నోటిఫికేషన్ తీసుకుని రావడం మాత్రమే కాదు ఆ నోటిఫికేషన్ని ఇన్ టైంలో పూర్తి చేసే విధంగా అది ఎలక్షన్ నోటిఫికేషన్ విధంగా కాకుండా ఆ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అత్యంత పారదర్శకంగా జరిగే విధంగా కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు మరియు మీకు విలువైన సలహాలు ఇచ్చారు ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్